समाज राष्ट्र मुख्यमंत्री इक्कड़ जरिगिन अक्रमालनु नी मंत्रुल नी एम्मेल्येल टीआरएस पार्टी नायकुल पात्र लेदनुकुंटे నువ్వు వెంటనే సిబిఐ కి నువ్వే కంప్లైంట్ రాయి, సిబిఐ విచారణ జరుపు, దానికి ఒక్కోరు చూడ నిజాయి పరివర్తన ద్వారా డబ్బు దానికి నీ పార్టీ నాయకులకు నీ పార్టీ ప్రజాపతులకు సంబంధం లేకుండా ఇక్కడ అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి నువ్వు భావించినట్లయితే చలో సిబిఐకి ఎంక్వైరీ నువ్వు డిమాండ్ చేయి, లెటర్ రాయి. అవన్నీ బయటికి వస్తాయి కాబట్టి మన జిమ్మికులు చేస్తారు ఇవాళ. కేంద్రం సిద్ధంగా ఉండే నువ్వే ఇయ్యావు. ఇక్కడ క్లియర్గా పూర్తి రిపోర్ట్ చెప్పించినా, నిన్న పూర్తి రిపోర్ట్ చెప్పించిన 25th రోజు వీడియో కాన్ఫరెన్స్లో అన్ని రాష్ట్రాలతో జరిగినప్పుడు మినిట్స్ మొత్తం చెప్పించి నేను ఢిల్లీ అన్ని రాష్ట్రాలు ఆశ్చర్యపోయినా, అన్ని రాష్ట్రాలు ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత మెటీరియల్ ఇస్తుందని చెప్పి క్లియర్గా ఉంటే ఫార్మేట్ ప్రకారం ఉంటే అసలు తెలంగాణ పేరేలే జిల్లా. నేను మంత్రి గారిని అడితే అసలు తెలంగాణ రాష్ట్రము ఇస్తారు ధాన్యం ఇయ్యాన్నది వాళ్ళని కూడా అబ్బా రాష్ట్ర ముఖ్యమంత్రి అని కొత్త ఎక్స్పెరిమెంట్ తెలంగాణ రైతాంగాన్ని మాకు కేంద్రానికి ఇవ్వకుండా కొత్తగా ఆదుకుంటుండట శుద్ధం దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేద్దాం అనుకుంటా. గిట్ల గిట్ల మోసం చేస్తాడేమో తెలుసే, గిట్ల రైతుల నట్టలు ముస్తాడేమో తెలుసు. క్లియర్గా ఇయ్యమని చెప్పి మినిట్స్ అనేది ఇది నేను తయారు చేసింది అనేది మీకు ఇస్తా కాదు, మన కేసీఆర్కి ఇస్తా అని చెప్పి ఇవ్వకూడదు, ఇప్పుడే ఇస్తా మీకు ఖచ్చితంగా పెట్టడం కావచ్చు ఆల్రెడీ క్లియర్గా ఇయ్యా అని చెప్పి రాసిచ్చింది. ఇలా ఇప్పుడు చేద్దామన్న కష్టమే ఇప్పుడు వాళ్ళకు, ఎందుకంటే ఇప్పుడు గన్ని బ్యాగులు ఆర్డర్ ఇవ్వాలి, కొనుగోలు కేంద్రాలు మనం స్టార్ట్ ఇవ్వాలి తీసానడినే. ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంది, పోయి అడుగు పోయి ఢిల్లీలో పోయి సమస్యను ఏ విధంగా పరిష్కరిద్దామని చెప్పి చర్చించకుండా ఈసారి బిడ్డ వీళ్ళు పోయి నాకు ఇప్పుడు అంత మంచి ధరతో కూడా మళ్ళా పుట్టించారు. ఈసారి అంటే నమ్మకం పోతుందన్నా నేనంటే తెలంగాణ ఈ ప్రభుత్వం మీద మంత్రుల మీద నమ్మకం పోతుంది. నెక్స్ట్ టైం ఏం చేయాలిగా, నెక్స్ట్ టైం ఈరోజు మంత్రులను కలవడం పోతాలో ఏం చేస్తారు, సీసీ కెమెరాలు పెడతారు, ఇక సీసీ కెమెరాలు పెడతారు. ఎందుకంటే ఆడ మాట్లాడిన విషయాలు బయటకే చెప్తూ అట్టే అవసరం వేరే విషయాలన్నీ కూడా. ఇంకోసారి చేస్తారు వీడియో పెడతారు, ఇక వీడియో అంటే సీసీ కెమెరా ఉన్నకనే తెలంగాణతో మా తెలంగాణ మంత్రితో మాట్లాడారు. ఇక ఎంత అబద్ధాలు, సాయంత్రం దాకా ప్లాన్ చేసి మంచిగా స్క్రిప్ట్ రాగానే దాన్ని మంచిగా అర్థం అతికినట్టే బండి సంజయ్కుంటే పక్కా ఉంటాము. అరే కొంటా నేను ఇయ్యాడ నువ్వు కదా, కొంటానే నేను వీడియో కాన్ఫరెన్స్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం కొంటాని ఇయ్యాన్నారు నువ్వు కదా, ఈ రాసిచ్చింది ఎవరు, ఇయ్యా అని చెప్పి ధాన్యం ఇయ్యా అని చెప్పి రాసిచ్చింది ఎవరు, నువ్వే కదా, కొంటానే ఎవరు, మేమే కదా, ఇన్ని రాష్ట్రాలు మొత్తం అగ్రిమెంట్ ఇచ్చినాయి కదా, నువ్వు ఎందుకేలే పదే పదే ఎందుకు చెప్తున్నాను ఇవాళ. ఏమవుతుంది దీని ద్వారా, రైతుల గురించి పట్టించుకోదు మేము, కొట్లాడాలి కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను పొరపాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రహించాడు, కొనే పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయ పంటల గురించి రైతులకు అవగాహన కల్పించలే, వరేద్దని పైన ఫామ్ హౌస్ వచ్చిన నేను వరేసిన ఫామ్ హౌస్లా రైతులందరికీ తెలుసు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా అబద్ధాడు, వాస్తవాలు మాట్లాడు, యథా రాజా తదా ప్రజా. ముఖ్యమంత్రి కన్నా అబద్ధాలు ఆడుట్లో పోటీ పడుతుంది మంత్రులందరూ. పరిస్థితి మంచి లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో, కేంద్రంతో నువ్వు మాట్లాడు, పోయి సమస్యను పొరపాటు చేసినాడు ఒక్కో, ధాన్యం ఇయ్యానది నేనే, 25th మీటింగ్ రోజు ధాన్యం ఇయ్యానది నేనే, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తానని నేనే, వరి వేయొద్దని చెప్పి ఫామ్ హౌస్ వచ్చింది నేనే, నా ఫామ్ హౌస్ మాత్రం వరేసింది నేనే, చేతనవస్థలో ఉన్నా నేను, మా తెలంగాణ రైతు మోసం చేసిన అని క్షమాపణేపు, కేంద్రంతో మాట్లాడు, నీకు చేతనైతే కొను లేకుంటే దిగిపో మేము ఉంటాం, ఎట్లా కొను ఇదే కొనుగోలు కేంద్రం ద్వారా
మేం సేకరిస్తాం ధాన్యాన్ని నువ్వు కూడా అనవరా ప్రతి గింజ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే పక్కా ఉంటాం మేము ఈ ఇబ్బందులు అనేరా కానీ మేము ఇబ్బందులు సృష్టించాం మేము ఇలా 7 సంవత్సరాలు సమస్యలు సృష్టించి ఇవాళ అన్ని లెటర్స్ ఉన్నాయి ఇన్ని లెటర్స్ మొత్తం రాయి నువ్వు రాయించినవి ఉన్నాయి నువ్వు సమావేశాలు పాల్గొనవి ఉన్నాయి ఎంఓయూ ఉన్నది వాయిల సీఆర్ రాయించింది ఉన్నది ఇస్తాను చెప్పి ఇయ్యాలని చెప్పి ఆలక లేఖ ఉన్నది ఇవన్నీ అక్కడ వేసాక నల్లముఖం వేసుకొని బయటకు వచ్చి మళ్ళా నూకలు తినాలే నూకలు తినాలే అని చెప్పారట వాళ్ళు నువ్వు ఫస్ట్ ఈ రైతులు ధాన్యం ఎప్పుడు కొంటావో చెప్పు ఫస్ట్ తర్వాత వచ్చాడా నూకల సంగతి తర్వాత వచ్చాడు ధాన్యం కొంటావా కొనవా చెప్పు ఫస్ట్ నువ్వు అడిగారు కదా సమస్య కొంతమంది రైతు మీద కుమ్మక్కని నీ సమస్యనా రైతుల సమస్యనా మళ్ళీ చెప్తున్నా రైతులకు వాటికి సంబంధము బాయిలేసు రారేసుకు సంబంధం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు ఇయ్యావు 25 సంవత్సరాలు ఇయ్యావు కొనుగోలుకెళ్ళి ఎత్తేస్తావు వరేటావు నీ ఫామ్ అయితే వరేసుకున్నావు వీటికి సమాధానం చెప్పు ఫస్ట్ మళ్ళీ ఇంకో రాష్ట్రము కాబట్టి క్లియర్గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వము క్లియర్గా ఉంది